నమస్తే అండి, వెల్కమ్ టు లెనెట్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ మాధురి. ఓకే, ఇవాళ అయితే మనం ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. ఏంటంటే అది మటన్ స్టేక్. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మటన్ని ఓన్లీ కర్రీగా ఫ్రైగా మాత్రం కాకుండా ఈ విధంగా కూడా మనం ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇది సింపుల్ ప్రాసెస్సే. దీనికి ఎక్కువ కూడా మనకి ఏమీ అంత ఎక్కువ అవసరం పడదు. ఓకే, ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను నా స్టైల్లో చేశాను. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది అనుకుంటున్నాను. కొంచెం కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా చిన్న వీడియో అండ్ డీటెయిల్గా నేను చూపించానన్నమాట. సో ఓకే, ఫస్ట్ అయితే మనం మటన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఈ విధంగా మటన్ని స్లైస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని దానిలో పెప్పర్ వేసుకోవాలి, రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్, గరం మసాలా, జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్, ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఈ ఆలివ్ ఆయిల్ ప్లేస్లో మీరు నార్మల్ ఆయిల్ అయినా సరే పర్వాలేదు, తీసుకోవచ్చు. అండ్ కాస్త వెనిగర్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ వెనిగర్ ప్లేస్లో లెమన్ జ్యూస్ అయినా పర్లేదు. ఓకే, మనకి ఇంట్లో ఏది ఉంటే అది యూజ్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చక్కగా మనం మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇవంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుందాం ఫస్ట్. అయితే దీనిలో మీకు కావాలి అంటే కర్డ్ కూడా యూజ్ చేసుకోవచ్చు, బట్ నేను ప్లెయిన్గా చేసేస్తున్నాను. సో అందుకోసం ఇలా ఇది చాలా తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే మటన్ కూడా నేను చాలా తక్కువ తీసుకున్నాను ఫ్రెండ్స్. అందుకే మసాలాల క్వాంటిటీస్ చాలా తక్కువ తక్కువ తీసుకున్నాను. మీకు ఎంత మటన్ ఉంటుందో దాన్ని బట్టి మీరు తీసుకోవాలి మసాలా దినుసులన్నీ కూడాను. ఓకే, ఇదిగోండి ఈ స్లైస్ని మనం చక్కగా ఈ విధంగా మసాలా మొత్తం పట్టేలాగా చక్కగా మ్యారినేట్ చేసుకోవాలి. ఇవి అన్ని పీసెస్కి నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఎక్కువ అయితే చేసుకొని వేస్ట్ చేయకూడదు కదా, అందుకే కొంచమే చేశాను. మీరు ఎంత అవసరం పడుతుందో అంత మసాలాని మీరైతే ప్రిపేర్ చేసుకోవాలి. ఇవన్నీ కూడాను ఒక సైడ్లో పెట్టేసుకుందాం. ఇదిగోండి రెడీగా ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఫ్రిడ్జ్ లేని వాళ్ళు నార్మల్గా అయినా సరే పక్కన పెట్టేసుకోవచ్చు. ఓకే, హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక పాన్ తీసేసుకొని దానిలో బటర్ వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు బటర్తో చేసుకుంటే ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా బటర్ అంతా కూడా మెల్ట్ అయిన తర్వాత ఇలా వన్ వన్ పీస్ మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టర్న్ చేసుకుంటూ టూ సైడ్స్ కూడాను ఎంచక్క ఫ్రై చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ విధంగా టూ సైడ్స్ అయితే మనం ఎంచక్క ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన వీటిని మనం బౌల్లోకి తీసేసుకోవడమే. ఇది చాలా సింపుల్ ప్రాసెస్సే ఫ్రెండ్స్. అయితే అందరూ ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మనం ఎప్పుడులా కాకుండా ఇలా అప్పుడప్పుడు చిన్నగా కొంచెం అప్పుడప్పుడు డిఫరెంట్గా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయొచ్చు ఫుడ్ని. ఓకే, మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటనేది మాత్రం నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆ పక్కన నాలుగు బటన్ కూడా క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో నా వీడియోస్ ఏది కూడా మిస్ కాకూడదు అంటే బెల్, సబ్స్క్రైబ్ బెల్ అండ్ ఆల్. ఓకే ఫ్రెండ్స్, మరికొన్ని మంచి వీడియోస్ కోసం స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్. బై ఫ్రెండ్స్.